ఆర్మీ హాస్పిటల్ అవుట్కమ్ ఏమన్నా రావచ్చో చూద్దాం. రెండోది సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి ఎందుకు పంపించాలా? విజయవాడ చెప్పారండి, చెప్పారు ఎయిమ్స్ కి పంపిస్తాం, అది కేంద్ర ప్రభుత్వ సంస్థే, మంగళగిరి ఎయిమ్స్ కి పంపిస్తాం అన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు అనుకుంటా. అట్లా కాదు, నేను చెప్పేది ఒక మాట సార్. దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఆయన పేరేంది, సొలిసిటర్ జనరల్ కాదు, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అడ్వకేట్ జనరల్ పొన్నవాలు, ఇక్కడ ఆంధ్రలో, ఆంధ్రలో పొన్నవాలు. ఆయన ఇది చిన్న కోర్టు అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు జీజీహెచ్ చూసిన తర్వాత రమేష్ హాస్పిటల్లో పంపించి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని రెండు ఒపీనియన్లు కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్తాను. నిజంగా నీకేదైనా అప్పుడే అప్పుడప్పుడు అబ్జెక్ట్ చేసుకుంటున్నాను సార్, ఒకటి. రెండోది ఎంత దౌర్భాగ్యం అండి, ఒక హాస్పిటల్, ఒక రెప్యూటెడ్ హాస్పిటల్ని ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సెకండ్ పోస్ట్ ఇన్ గవర్నమెంట్కి హైరార్కీలో. అలాంటి వాడు అది టీడీపీ వాళ్ళ ఆఫీసర్ అంటే ఎంత దౌర్భాగ్యం అండి. నాకు నిజంగా ఎంత బాధ కలిగిందంటే ఒక డాక్టర్గా రమేష్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా నేను అనుకుంటాను వాళ్ళు ఈ పాటికి వాళ్ళు సిగ్గుతోటి తలవచ్చుకుంటారు, ఏంటిరా వీడు మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నారు అనే మాట. అదేంటండి, ఇప్పుడు నేను అంటాను మీరు ఇప్పుడు ఇవాళ ఇప్పుడు నాకు ఇక్కడ దెబ్బ తగులుతుందండి, నెక్స్ట్ పక్కలో ఇమ్మీడియట్గా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర పోతాం మనం. ఆయన ఏ కులమాడో ఏ మతమాడో లేకపోతే ఏ జెండరో మనం చూడం కదండి. అదే ఇదేం అన్యాయం అండి అసలు. ఏజీ ఒక కామన్ రోడ్డు మీద ఉన్న మనిషి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాట ఏమయ్యానంటే ఏముంది అక్కడ? ఒకటి లేదు ఇంకొక హాస్పిటల్ అక్కడ ఏమవుతుందండి? మనం పట్టాభిగారి దగ్గరికి వెళ్దాం, సీనియర్ అడ్వకేట్. మొన్న మొదటి రోజు ఒకటి వచ్చింది, ఇప్పుడు సూపరింటెండెంట్ గారు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎవరో ఏదో అన్నారు సూపరింటెండెంట్ అంటే ఈజ్ ఆల్మోస్ట్ టాప్ లెవెల్ అడిషనల్ డైరెక్టర్ లెవెల్ మన గవర్నమెంట్ సర్వీస్లో. మేమందరం కూడా గవర్నమెంట్ సర్వీస్ చేసే వాళ్ళందరూ ఆ లెవెల్కి రీచ్ అవ్వాలని కోరుకుంటాం అందరం, ప్రతి డాక్టర్ కూడా గవర్నమెంట్ సర్వీస్. ఆమె హస్బెండ్ ఈ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లో మెంబర్, స్టేట్ లీగల్ సెల్లో మెంబరు, మాజీ ఏదో జీ అయ్యుండొచ్చు. కానీ నేను అనుకుంది ఏంటంటే అది పెట్టుకొని ఒక ఆ లెవెల్ డాక్టర్ అంత ఇదిగా చెప్తుందని నేను భావించను. మెడికల్ ఫ్రాటర్నిటీలో వాళ్ళు దే లుక్ ఎట్ దేర్ సర్వీస్ అండి, అంతే. ఎంత అన్యాయం అది. కానీ నిజంగా ఇవాళ నిన్న నేను వాళ్ళు ఇచ్చిన అది ఎంతవరకు నిజం వాస్తవమో కాదో నాకు తెలియదు, కానీ కింద అయితే స్కిన్ కింద అయితే డిస్కలరేషన్ అంటే డిస్కలరేషన్ నథింగ్ బట్ బ్లడ్ క్లాటింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అయితే దాన్ని కొట్టిన దెబ్బలా కాదనే మేము చెప్పలేమంటే ఇంకా డాక్టర్ ఎందుకండి?